నేను వెళ్ళిపోతా ఇంకా. అక్కర్లేదా నాకు అనుదీప్ వస్తా అని తెలియదండి, మీరు ముందే చెప్పాలి కదా. ఎందుకు వస్తే మీరు వెళ్ళిపోతారా? థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ద సర్ప్రైజ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అనుదీప్, కొంచెం స్మైల్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ వచ్చినందుకు. కాదు అసలు ఫస్ట్ టైం నేను అనుదీప్ ని ఒక జిప్ షర్ట్ తో చూస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, అనుదీప్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, మీ ఇద్దరు ఇంటర్వ్యూలో 1 మిలియన్ దాటాయి ఆల్మోస్ట్. సో చాలా అంటే ఒక 3-4 ఇంటర్వ్యూస్ 1 మిలియన్ దాటాయి. బట్ యువర్స్ ఐ డోంట్ నో, బికాస్ ఇద్దరు జాతిరత్నాలు, మరి ఆ జాతిరత్నాలు ఇంటర్వ్యూలు దాటాలి కదా. కొంచెం నవ్వండి, మిమ్మల్ని పొగుడుతున్నాను నేను. అది నవ్వే ఫేస్. అది నవ్వే ఫేసేనా? నవ్వు ఎక్స్ప్రెషన్ చెప్పి. ఇది ఇది అనుదీప్ నాకు ఎక్కడ ఎక్కడ టెన్షన్ వచ్చేదంటే, జాతిరత్నాలు ఇప్పుడు డైరెక్ట్ చేసేవాడు కదా, అది కామెడీ సినిమా కదా. సో ఇప్పుడు ఒక కామెడీ మనం పర్ఫామ్ చేసిన దానికి నవ్వు డైరెక్టర్ నవ్వాలి, లేకపోతే మానిటర్ వెనకాల నవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడు ఏది చెప్పి, నువ్వు ఓకే టేక్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ చెప్పి. అదిగో నాకేమో అయితే ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, టెన్షన్ గా వెళ్ళే నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు. ఏమైందంటే వచ్చింది మామ. సో మనోడు చెప్పండి, ఈ సిగ్నేచర్ ఉంది కదా, అది ఎవరిది? అనుదీప్దా మీద? మనోడు ఎలా అంటే, రేపు మార్నింగ్ షాట్ ఏంటి, మనకి డైలాగ్ ఇంకా బెటర్ గా రాలేదు, రేపు అనుదీప్ రేపు మనం డిస్కస్ చేయాలంటే అనేవాడు. అన్నిటికీ నేను సెట్ చేస్తా కదా ఇట్లా ఇట్లా అనేవాడు. అంటే షూట్కి వెళ్ళే ముందు బట్ ఆ సినిమాలో పెట్టాలన్నది మనోని ఐడియా. నేను దీంట్లో ఇంత ఇది అవుతుంది అనుకోలేము మనోడు దాన్ని. సో నేను అది చూసి ఇది సినిమాలో క్యారెక్టర్కి పెడితే ఎలా ఉంటుందని. బట్ అది అనుదీప్ బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అది. సో యా అది ఇప్పుడు మొన్న నాగి కామిక్ కాన్ స్టేజ్ మీదకి వెళ్ళి ప్రాజెక్ట్కి లాంచ్ చేశాయి కదా, అక్కడ ఎంటర్ అవ్వగానే అందరు వైట్ పీపుల్ అందరు అమెరికన్స్ కూర్చో ఉన్నారు మీడియాలో. నాగి స్టేజ్ మీదకి వెళ్ళి అన్నాడు నాగి, ఇప్పుడు అందరికి అది అంటువ్యాధి లాగా పాకింది. మీకే కాదండి, మొత్తం జనాలు కూడా ఇప్పుడు ఒకరినొకరు ఫ్రెండ్స్ కలుసుకుంటే ఈ అంటారు, అంత ఫేమస్ అయిపోయింది అది సిగ్నేచర్. ఇప్పుడు జనరల్గా కెమిస్ట్రీ అన్నది హీరో హీరోయిన్ల మధ్య ఉంటుంది. అసలు మీకు నవీన్కి మధ్య కెమిస్ట్రీ ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఆ బాండింగ్ ఏంటి, ఆ అండర్స్టాండింగ్ ఏంటి, అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? అదేంటి అంటే ఫస్ట్ టైం మనం స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఒక హీరోని అనుకుంటాం కదా, సో అట్లా నేను జాతిరత్నాలను రాసుకున్నప్పుడు దీనికి ఫుల్ ఒక కామెడీ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎవరు చేస్తారా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నప్పుడు నాగశ్విను రెఫర్ చేసిండు, ఇట్లా నవీన్ చేస్తే బాగుంటుంది అని. అప్పుడు నేను నవీన్ వీడియోస్ చూసిన ఏబీ అవిది చూసి నేను చాలా ఎగ్జైట్ అయినా. ఎగ్జైట్ అయ్యి ఫస్ట్ తాజ్ బంజారాకి పోయేటప్పుడు, అప్పుడు తాజ్ బంజారా రెండు తాజ్ బంజారా అదే ఒక సినిమాకే అంటే అంటే రూమ్ ఉండేది కాదు, లాబీలోనే కూర్చునేటోడు, ఎవరైనా అడితే ఏదో ఫేక్ రూమ్ నెంబర్ చెప్తాడు అనమాట. అట్లా అలానే మేనేజ్ చేసాం. ఓకే, జాతిరత్నాలకు ఒక హీరో దొరికిండి అని చెప్పి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నవీన్ ఈ స్టోరీ మిస్ చేయొద్దు. సో అంటే ఒక వైబ్ ఉంటుంది కదండి, ఎస్ నా స్క్రిప్ట్లకి తను పర్ఫెక్ట్ అనేది. సో అప్పటి నుంచి తెలియకుండానే మా మధ్యన ఒక ఇది స్టార్ట్ అయింది అనమాట. అంటే సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి అంటే ఒక జోక్ నవ్వడం కానీ అది కానీ. సో మనోడు తాజ్ బంజార్లో చాలా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యాడు. ఏమైతే ఎందుకంటే మాకు అక్కడ రూమ్ ఉండేది కాదు కదా, సో డిస్కషన్కి ఎక్కడ ప్లేస్ లేదు. సో అక్కడ రాత్రికి వెళ్ళి అక్కడ లాబీలో కూర్చునే వాళ్ళు వచ్చి అండ్ ఈ డిస్కషన్స్ స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్ డిస్కషన్స్లో ఏంటంటే నాకు ఈ యాక్టింగ్ చేసే అలవాటు ఉంది. సో నేను ఇలా యాక్ట్ చేసి ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే మనోడు లేచి వెళ్ళిపోవాడు అనమాట, ఏ వద్దరు చూస్తున్నారు ఇది, ఎందుకంటే అది లాబీ ఏరియా కదా అక్కడ. అండ్ అలా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి 2-3 సార్లు వచ్చారు వాళ్ళు, సార్ వాట్ ఈస్ యర్ రూమ్ నెంబర్ అంటే 403. అలా ఎన్నోసార్లు చెప్పింది మేనేజర్. తర్వాత సినిమాలో తాజ్ బంజారా అని పెట్టింది కూడా అక్కడి నుంచే, మన ఎవరైనా ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండరా తాజ్ బంజారా అని ఉన్నామా, ఎందుకంటే ఆ తాజ్ బంజారాలోనే జరిగినాయి అన్ని డిస్కషన్స్ కానీ ఇవి కానీ. అండ్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ చూస్తుంటే వాళ్ళు ఇప్పుడు బిల్ పంపిస్తారేమో, వీడేంది మా హోటల్కి వచ్చి మాకు తెలియకుండా రూమ్ నెంబర్ కట్టగలరు కదా. ఇప్పుడు మీరు కట్టగలిగే స్తోమత మీకు వచ్చేసి కరెక్టే, కానీ బిల్ పంపించండి. ఇప్పుడు మీరేమో ఇంత సైలెంట్గా ఎక్కువ మాట్లాడకుండా అసలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలాంటివి లేకుండా, అసలు మీకు కోపం ఉందా, నవ్వుతున్నారా, ఆనందపడుతున్నారా, అసలు ఏమీ తెలియదు మాకు.
అలా ఉంటారు మీరు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉంటాయి. ఇది యాంగ్రీ ఇది. నవీన్ ఏమో ఫుల్ బాయిస్టరస్, వెరీ ఎనర్జెటిక్, వెరీ యాక్టివ్. అసలు మీ ఇద్దరి కాంబినేషన్ మాటలతో డోర్నా నేను చేసేస్తాడు. నవీన్ ఏమన్నా ఏం చేస్తాడు అంటే బుట్టలు వేయడమా ఏమంటారు, బుట్టలు వేయడమా. అసలు ఎట్లా మీ ఇద్దరి కాంబో ఎట్లా సెట్ అయింది అది? అంటే ఐ నో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్, బట్ ఇంత ఇంత అట్రాక్షనా మరి? హౌ అండి, హౌ? నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ లేకుండా మన ఇద్దరిని కాల్ చేస్తారు. మీరంతా కెమిస్ట్రీని ఓవర్ సెల్ చేయకండి. మాది నెక్స్ట్ ఇంకా నిన్నే పెడతారేమో మార్నింగ్.